సెంటర్కి వచ్చాయి. దా సూర్యం దా. ఏం బాబు ఫ్రీగా తిందామని వచ్చావా? ఫ్రీగా ఎందుకు తింటాను, డబ్బులు ఇచ్చే తింటాను. ఏ బాబు, ఒరే బుజ్జి ఒక 50 అప్పు ఇవ్వరా. అబ్బా బావా, నాకు 50 ఇచ్చి నా జీతంలో కట్ చేసుకో. ఇయ్యే అలా సొత్తవే. ఆ 50 మీ బావకి ఇచ్చి నేను టిఫిన్ తిన్నాక బిల్లు కట్ చేసుకొని బ్యాలెన్స్ నాకు ఇమ్మను. ఎన్నో కదా మళ్ళీ చెప్పక్కలేదు అనుకుంటా. ఏం తీసుకుంటావు? ఊరి ఊరే, మా బావగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు అన్న సూప్స్ చూడవా. ఫుల్గా చూపించానా? సగం సార్ అడిగి చచ్చిపోతాడు. ఆ టేబుల్ చూసుకొని కొట్టాం రండి సుబ్బారావు గారు. రండి రావు గారు రండి. ఇదిగో బిల్లు. సరే నువ్వు వెళ్ళు. ఇదిగో ఆడి రెండు. ఇదిగో బిల్ 20, బ్యాలెన్స్ 30. ఇస్తున్నాను ఉండవా. ఇదిగో 30 తీసుకుని 50 ఎప్పుడు నువ్వు ఉండరా, నేను చెప్తా. ఏంటి చెప్పేది? మీరు వాడికి ఎంత ఇచ్చారు? 50. వాడు మీకు ఎంత ఇచ్చాడు? 50. సరిపోయిందిగా మరి తమరి బిల్లు. ఏంటంటే మళ్ళీ చెప్పు. మీరు వాడికి ఎంత ఇచ్చారమ్మా? 50 అమ్మా. వాడు మీకెంత ఇచ్చాడమ్మా? 50 అమ్మా. సరిపోయింది కదమ్మా. మరి తమరి బిల్లమ్మా. నేను డబ్బులు ఇవ్వకపోతే ఈ చిల్లర నాకు ఎందుకు ఇచ్చారమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎలా ఇందులో కన్ఫ్యూజన్ ఏముందా? 20 రూపాయలు టిఫిన్ తిని 30 రూపాయలు అట్టుకెళ్ళిపోతుంది. ఏంటమ్మా? నాకు అర్థమైంది బాబు, బుద్ధి తక్కువై మనం మీకు నమస్కారం పెట్టలేదు. క్షమించండి బాబు. ఇప్పుడు పెడతాను బాబు. నమస్కారం బాబు. ఉదయకాలం బాబు. శుభోదయం బాబు. మధు, నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేకపోయినా మీ నాన్నగారు స్టేటస్ కోసం చదివిస్తున్నారు. ఆయన గౌరవాన్ని నువ్వు కాపాడాలి. నా వెనక నాన్న ఉన్నారని నాకు గుర్తుంది పిన్ని. పిచ్చి పనులు చేసే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? చూడు, నేను మీ అమ్మనైతే పర్వాలేదమ్మా, సవితి తల్లిని. రేపు నీకేం జరిగినా లోకం నన్నే అంటుంది. నేను నిన్ను పిన్నిలా ఎప్పుడూ చూడలేదు. నీలో నేను అమ్మనే చూసుకుంటున్నాను. ఆయనకు 2వ భార్యనైనందుకు బాధపడుతున్నా, నీకు పిన్నినైనందుకు సంతోషపడుతున్నానమ్మా. నేను బ్రతుకున్నది నీకోసమే తల్లి. ఆయన క్లాస్కి రోజు అటెండ్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే రోజు చెప్పిందే చెప్తూ ఉంటారు కదా. నో ప్రాబ్లం. మధు, నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? ఇది వెంట పడడం కాదు, మధుర తంటే ఇష్టపడ్డాం. అదే చెప్తున్నాను. మా డాడీ పేరు నువ్వు వినే ఉంటావు, చాలా ప్రమాదం. ఆగు మధు. మధు, నేను చెప్పేది విను. మధు, నేను చెప్పేది విను. నీ కోసం ఏ ప్రమాదానికైనా సిద్ధమే. చూడు, నీది వన్ సైడ్ లవ్. నువ్వు నన్ను ఎంత ఇష్టపడినా నేను నిన్ను లవ్ చేయను. ఇంక ఇలాంటివేం పెట్టుకోవద్దు. ఆగు మధు, నేను చెప్పేది విను. మధు ఆగో. అమ్మాయి గారు వెంట పడుతున్నావు, ఏ భూషణ్ రావు గారు తెలిసినట్టే చంపేస్తాడు. ఇంకోసారి చెప్పడానికి కూడా మిగలవు. చూడు, మధు కోసం చావడానికైనా సిద్ధమే. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. ఒరే సారథి, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను రా. పెద్దోడ పిల్ల జోలికి వెళ్ళి ప్రాణాలు మీదికి తెచ్చుకోకు. ఏరా, నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? నీ కూతురు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. సిద్ధమే అంట్రా? పోసేంట్రా పెట్రోలు. వదలండి వదలండి.
వదలండి. నా కూతురి వంక ఇంకెవరు కన్నెత్తి చూడకూడదు. సూర్యో, మీరేంట్రా పని పాట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారో? ఏం లేదు బాబాయ్, చూసుకునేది నా పెండాకూడు. ఎక్కడికన్నా వెళితే ఏమయ్యా సూర్యం, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారట. ఉంది, జైల్లో అని చెప్తున్నారట. మహాన్ తలుపులు వేసి పంపించేస్తున్నారు. అయితే ఇంకే నా షాప్ వచ్చే కటింగ్ ఎందుకని? ఇది కరెక్ట్. దానికి చాలా పనితనం కావాలి, అది నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే ఎట్టగా? అవతల స్వాతికి డబ్బం పక్కరా. సరే, నీ పనితనానికి తగ్గట్టుగా రెండు డాష్ డాష్లు అరేంజ్ చేశాను, పిలప చెత్తుకనరా. తర్వాత కలుస్తారా? రే, ఆటో పక్కన పెట్టుకో. సూర్యం, దున్నేవాడిదే భూమి, గొరిగేవాడిదే గుండు అన్నట్టుగా ఉండేవాడిదే ఇల్లు అని ఒక మ్యాచింగ్ స్లోగన్ సృష్టించి అద్దె కూడా ఇవ్వకుండా పాపం ఇంటోనర్ని అమాయకుని చేసేసి ఏడుపు తింటున్నారా ఆ ముసలి ఇద్దరు? వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదే. ఆ సెంటిమెంట్ బేస్ పెట్టుకునే జనాన్ని మోసం చేసేస్తున్నారు. రే, ఆ పక్కన కాచిలో తిరుగుతున్నాడే ఆడే ఇంటూ అనరు. ఆడ నల్ల ఫేస్ ఎట్టుకుని వెళ్ళి అద్దె అడిగినప్పుడల్లా వీళ్ళు తెల్ల మొహాలు వేసుకుని ఈ ఇల్లు మాదే, మేము ఖాళీ చేయం అని జనాన్ని నమ్మించేస్తున్నారు. వెళ్ళి ఖాళీ చేయించేసి. ఒక నిమిషం, అమ్మని అడిగి చెప్తా. ప్రతిదానికి అమ్మని అడిగి చెప్తానంట మీరా? స్వాతికి డబ్బులు వస్తున్నాయంటే అమ్మ కాదంటే చెప్పు. 20,000 వస్తున్నాయి ఇల్లు. ఎవరవయ్యా నువ్వు లోపలికి వస్తున్నా? ఏ పెద్దయినా, 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయి. నువ్వు ఎవరవయ్యా మమ్మల్ని ఖాళీ చేయించడానికి? ఇది మా సంతిళ్ళు. ఏమిటయ్యా, ఏమిటి అన్యాయం? 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయాలి, త్వరగా. ఎవరయ్యా నువ్వు? ఏమిటి దౌర్జన్యం? అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? ఛా, ఎవడైనా వచ్చాడే చంపేస్తాడు. మీరేనా? ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా కనిపించానంటే మాటలతో చెప్పను, మట్లో కలిపేస్తాను. ఎక్కడే మొత్తానికి కత్తిరాని కొరడ పట్టుకొచ్చేవా? ఫుల్ ఆఫీస్ సెల్రేవరా ఆఫెడ్డు. ఇదిగోనయ్య బాబు, చాలా థ్యాంక్స్ అయ్యా, నా ప్రాబ్లం సాల్వ్ చేసావు. పని అయిపోయింది, సారా హ్యాండ్ నీది, నీకు 50 నాకు 50. నాకే పన్నాది, పాప నీది, మరి నాకు నా సైన్.